సరనువు నీ మనసు ఎన్న పూస నీ బాట ప్రగతి తోట నీ ప్రేమ చాలు నంట నిరుపేద నీడ అంట మా కంటి పాపవా ఓ సవితమ్మ ఇంద్రన్న ఆశయం మా సవితమ్మ పేదొల్ల ఆశ్రయం ఓ సవితమ్మ నీ అడుగు మోసి మురిసే ఓ సవితమ్మ ఎలుగువై కాసినవమ్మ త్యాగాల సాలువై సహాయ సెలిమివై సాగిపోతున్నవ మా సవితమ్మ అభివృద్ధి పెద్ద పీట నువ్వే అయ్యినవు నువ్వు గట్టే పయనము పేదొల్ల విజయము నువ్వు చేసే సమరము కోస తీర్చెను జనము కోరికవై జన్మెత్తినావులే జగమే కొనియాడే జననేత నీ మనసు ఎన్న పూస నీ బాట ప్రగతి తోట నీ ప్రేమ చాలు నంట నిరుపేద నీడ అంట తల్లి రుణముగా అడుగులేసినవు గులాబీ దళపతి చేయూత పొంది పెద్దల డైరెక్షన్ ఎట్లా ఉంటే అట్లా చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ముఖ్యమంత్రిగా చెప్తున్నా కార్యక్రమాలు మాకు ప్రజల ఆస్తులను గమనిస్తూ డెవలప్మెంట్ చేయండి అని చెప్తుంటారు అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనే తెలుసుకున్న చేస్తున్న సందర్భంలో ఈరోజు మంత్రాలు చదువుదాకా పోకర్లేదు మన బృందావన కార్డు వాళ్ళకి సంబంధించి పెద్ద చెరువు తీసుకుంటే సరిపోతారు ఎందుకంటే మేము పెద్ద చెరువు కూడా మంచి లైటింగ్ తోటి చాలా బాగా చేయబోతా ఉన్నాం అటు వెళ్ళి ఏం చేసినా ప్రజల డెవలప్మెంట్ దృష్టి పెట్టుకుని చేస్తాం అన్నిటికైనా ముఖ్యంగా మీకు వెళ్ళే రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్ ఉందో గౌరవ మంత్రిగా దృష్టి కూడా తీసుకెళ్ళాం వీలైతే తొందరలో దాంట్లో పరిష్కారం తీసుకొచ్చి తప్పకుండా చేయడం జరుగుతుంది మరి కొన్ని ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మన మీర్పేట కార్పొరేషన్ మీద ప్రత్యేకమైన ప్రేమతో మీర్పేట కానీ బడపేట కానీ మీర్పేటకు 50 కోట్లు బడపేటకు 50 కోట్లు ఇచ్చిపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు మిగతా బ్యాలెన్స్ వరకు ఏమున్నా కూడా ఏ డివిజన్ లో అయినా కూడా మా కార్పొరేటర్ కదే చెప్తున్నా గట్టిగా మాట ఏంటి
ఖచ్చితంగా ఫండ్స్ వస్తాయి. తప్పకుండా ఎలక్షన్ ముందర గ్రౌండ్ చేసే పోదాం మనం. ఎక్కడ కూడా పెట్టాలో తెలుసుకోవాల్సిన అవసరం లేదని మా కార్పొరేట్ అందరూ చెప్తాను. అయితే మరొకసారి కార్పొరేటర్స్తో పాటు చాలా మంది తెర వెనుక తెర ముందు పనిచేసే నాయకులు చాలా మంది ఉంటారు. కార్పొరేటర్ పేరైతే ప్రస్తావిస్తున్నట్టే అఫీషియల్ గా ముందుంటుంది కాబట్టి గ్రామంలో సర్పంచ్ ఎట్లనుకుంటే మా డివిజన్ కి వస్తారు కార్పొరేటర్ ముందు పెడతారు కానీ పార్టీ కోసం వెంటనే చేస్తున్న చాలా మంది సోదరులు ఉన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తి అభినందిస్తున్నారు. భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి ఉద్యోగం మరొకసారి అందరికీ కూడా పనిచేస్తుంది. భవిష్యత్తులో తప్పకుండా మీ సర్వీస్ మళ్ళీ తీసుకుంటాం. ఫెడరేషన్ వరకు ట్రాన్స్ఫర్ సెంటర్ అక్కడికి జరుగుతున్న సందర్భంలో మిమ్మల్ని ఎక్కడికి పంపించుందా ఎక్కడ ఇబ్బంది కాకుండా మ్యాక్సిమం మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. వారికి వారి సహకరించిన అందరు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. కమిషనర్ గారు కూడా అభినందనలు ధన్యవాదాలని మరొకసారి తెలియజేస్తున్నారు.